ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं छायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये। गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। ॐ अगजाननपद्मार्कं गजाननवघर्मिषम् अनेकदमूतं भक्तानाम् एकदमुपास्महे अनेकदमुतं भक्तानाम् एकदमुपास्महे। भज रे मानस जगराय गुरु परब्रह्मकं ಜಗರಾಯ ಗುರು जगराय गुरु ಗಣಪಾತ ಕರಿಗಣ
పరమ దివ్యాత్మ స్వరూపులకు శ్రోతలకు నమస్కారం. పరమ పవిత్రమై పాపరతాన విత్రమై సాక్షాత్ పరమేశ్వరి దివ్యానుగ్రహంతో మహాకవిగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచవ్యాప్తం చేసిన మహాకవి కాళిదాసు చిరస్మరణీయుడు. ఆయన భారతీయ కవిగా పుట్టి అద్భుతమైన కావ్యాలను నాటకాలను రచించి మన కీర్తి కౌముదిని ప్రపంచవ్యాప్తం చేశారు. ఆయన ఆయన రచించిన మాళవికాగ్నిమిత్రం, మేఘ సందేశం, కుమార సంభవం, రఘువంశం ఇత్యాది కావ్యాలు చిరస్మరణీయాలు. అందులో ఆయన రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే నాటకం ఇటీవల రష్యాలో రష్యన్ భాషలో ట్రాన్స్లేషన్ చేస్తే కొన్ని లక్షల కాపీలు క్షణాల్లో ఉడిపోయినాయి. అలాంటి అద్భుతమైన కవి, మన జాతీయ కవి, అంతర్జాతీయ ఖ్యాతిని గడిచి పెట్టారు ఆయన. జగతౌ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అర్ధ శరీరాన్ని ధరించిన పార్వతీ పరమేశ్వరులు మనం సదా రక్షించుగాక అని కాళిదాసు గారు చక్కని శ్లోకాన్ని చెప్పారు. కాళిదాసు గారు ఏ కులము, ఏ కాలము, ఏ స్థలము అని చాలామంది పరిశోధకులు పరిశీలిస్తే ఇంతవరకు ఆయన కులం కాని, కాలం కాని, స్థలం కాని ఇదేమీ తేల్చలేదు. ఏదేమైనా ఆయన భారతీయుడు. ఆ మహాకవి కులస్థలాలు మనకు తెలియకపోయినా భోజ కాళిదాసుల కథ లోకంలో ప్రచారంలో ఉంది. కాళిదాసు మొట్టమొదట ఒక పరమమూర్ఖుడు, చదువు సంస్కారం లేనివాడు, అడవిలో గాడిదలు కాసుకుని మేకలు మేపుకునేవాడు. అలాంటి పరమమూర్ఖుడు తేజోవతి మహానగరాన్ని పరిపాలించే ధర్మవర్ధన మహారాజు కుమార్తె కళావతిని కళ్యాణం చేసుకున్నాడు. ఏదో రకంగా వివాహం జరిగింది. వివాహం అయ్యేంత వరకు తన భర్త మహాపండితుడని, గొప్ప కవిని, మంచి రసికుడని, చతురుడని ఆనందిస్తోంది కళావతి. తీరా వివాహానంతరం శోభనపు గదిలోకి పంపించారు. అది శోభనపు గది మరపురాని మధురమైన తొలి రోజు. అది లోపలికి వెళ్ళాడు. శోభనపు గది చక్కగా అలంకరించి ఉంచబడ్డది. వివిధ రకాల పిండి వంటలు, ఎన్నో రకాల పండ్లు ఫలాలు, ఆ ప్రక్కనే వెండి చెంబు నిండా పాలు, అటు ప్రక్కన ఓ చక్కని పట్టె మంచం, పూల పంపు. ఆనందంగా లోపలికి వెళ్ళాడు. విలువైన పట్టుబట్టలు కట్టుకున్నాడు, అమూల్యమైన ఆభరణాలు ధరించాడు. ఆ పిండి వంటలు చూచేసరికి అతడికి ఎక్కడ లేని ఆనందం కలిగింది. అతడి జన్మలో అలాంటిది చూడలేదు. కమ్మని పిండి వంటలు కడుపారా తిన్నాడు. పెద్ద చెంబుడు పాలు త్రాగాడు. ప్రక్కనే పట్టె మంచం ఎక్కాడు. అన్నాడు, ప్రేమించాడు. అబ్బా ఎంత అద్భుతంగా ఉంది అని ఆయన అనుకున్నాడు. పరమ మొరటి వాడు, ఏమీ తెలియదు పాపం ఆ పాంపు గాని, ఆ పండ్లు గాని, ఆ ఫలాలు గాని, ఆ పిండి వంటలు గాని. జన్మలో ఎరుగడు, చక్కగా కూర్చున్నాడు మంచం మీద. ఆహా, ఏ రాజుకొచ్చాను ఈ రాజభోగాలు ఈ రేడు లోకాలలో. నరాత పుణ్య మరాజు బ్రాహ్మడు ఇంద్రుణ్ణి శేషుండో, చంద్రుణ్ణి శేషుండో. బ్రాహ్మణండి బ్రాహ్మణ, బ్రాహ్మణండి దేవుడు. హాయ్, నాలుగు తంటేనే నాలుగు తిరితే కానీ స్వర్గంలో పెట్టిండు. ఇప్పుడు ఆ బ్రాహ్మణ కనపడితే ఆయన కాళ్ళ మీద వెళ్ళిన కాట్రా సోకి మొచ్చినట్టు మొక్కేద్దును. ఒరే సుబ్బారా, మీ అబ్బరాడుతున్నారంట రైతుదే, స్వర్గంరా, స్వర్గం అంటే ఇదేనా హాయ్ అని ఆ పాంపలో పాంపు మీద కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా తొక్కి పట్టె మంచం ఇరిగేటట్టుగా తొచ్చాడు. సురక్కి పడుకున్నాడు. ఎలా పడుకున్నాడు? తలవైపు కాళ్ళు, కాళ్ళవైపు తల పెట్టాడు. అంటే వాడికి తలగడటో కాళ్ళ కట్టేటో తెలియదు. అలా పడుకున్నాడు. మామూలుగా గురకబెట్టి నిద్రపోతున్నాడు. ఆ నిద్రలో కలవరిస్తున్నాడు వాడికి గొర్రెలు, మేకలు, బర్రెలు అవి కనిపిస్తున్నాయి. అతని పరిస్థితి అది. అందుకే ఇక్కడ కవిగా అంటాడు, అతడు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో గాని
అంబలి దోసి అరగించనే గాని అంబలి దోసి అరగించనే గాని మృష్టాన్నమే నాడు మెక్కినాడు గోనె సంపులు చూచి గోచి వెట్టెనే గాని సౌతాంబరం ఎప్పుడు దాచినాడు గాడదలద్దపై కన్ను మూసెనె గాని గాడదలద్దపై కన్ను మూసెనె గాని ఇట్టి పార్పునందేనాడు పండినాడు కరముపై నెక్కి షికారు జరిపే గాని ఎన్నడిత్తులు అందానెక్కినాడు అతను రోజు తినే ఆహారం ఏమిటి మొచేత జారిపోయే గంజి నీళ్లు పొల నీళ్లు త్రాగి బక్క చిక్కిన డొక్కలతో ఎక్కడో దిక్కు లేకుండా తిరిగేవాడు ఎక్కడా ఈనాడు ఈ రాజభోజనం ఏమిటి అతని శరీరాన్ని కాపాడడానికి తిరిగిపోయిన పాత గోరె బట్టలు గోచిపెట్టుకునేవాడు ఈనాడు పట్టు బట్టలు కట్టుకున్నాడు ఎక్కడో గాడిద లద్దె మీద పడుకునేవాడు పట్టు పంపు మీద పడుకున్నాడు ఏమిటిదంటే గత జన్మ సుకృతం జన్మజన్మల పుణ్య ఫలమన్నాడు ఈ జన్మలో చూసుకున్న పుణ్యమో సరే అతని పరిస్థితి అలా ఉంది ఇంతలో కళావతిని తెలికెత్తలంతా చక్కగా అలంకరించి మత్తెక్కించే మల్లెపూలిని కుప్పులో పెట్టి సుగంధ ద్రవ్యాలన్నీ ఒంటి నిండా పులిమి మామూలుగా లోపలికి పంపించారు ఆమె పరవశించిపోతుంది ఏమిటి తన ఆనందం అంటే తన భర్త మహాపండితుడు గొప్ప కవి సంస్కారం కలిగిన వాడు చతురుడు అందగాడు ఇలాంటి భర్త దొరకడం నా అదృష్టం అనుకుంటుంది పాపం తన భర్త ఎదురుగా వస్తాడని తను కౌగులించుకుంటాడని ముద్దుల వర్షంతో ముంచెత్తుతాడని తీయ తీయని కబురు చెబుతాడని చక్కని సాహిత్యంతో తన ఆనందడోలికలలో ఊపుతాడని తన హృదయాన్ని పరవశింపజేస్తాడని ఆనందిస్తోంది తీరా లోపలికి వెళ్లేసరికి ఎదురులాడలేదు సరిగదా నిద్రపోతున్నాడు కౌగలించుకోలేదు సరిగదా కలవరిస్తున్నాడు ముద్దు పెట్టలేదు సరిగదా ముద్దులాగా పడుకున్నాడు చాలా బాధ కలిగింది ఏమిటి ఇలా పడుకున్నాడే ఓహో బహుశా నేను ఆలస్యంగా వచ్చానని అలిగారేమో పాట పాడలేదని కోపమేమో ఆట ఆడలేదని ఆగ్రహమేమో స్వామి నా పాట నా ఆట నా సర్వస్వం మీసుత్తేగా లేవండి స్వామి ఆలస్యంగా వచ్చానంటారా మొదటి రోజు కదా అందుకు కాస్త సిగ్గు పాడమంటారా పాడతానండి మీరు ఆనందించేదానికంటే నా సంగీతానికి నా నృత్యానికి నా సాహిత్యానికి ఇంకా కావలసిందేమిటి స్వామి మీకోసం పాడతాను అని చక్కని మధురంగా ఒక జావళి పాడింది సరసకు రావే మీరా సరసకు రావే మీరా నా స్వామి నిన్నే కోరినారా కవీర మనసార సరసకు రావే మీరా తమి నిన్నే గోరినారా తమి తీర ఫల సార సరసకు సరసగు సరసగు పరి పరి విధముల ఆమెరా పరి పరి విధముల పరి పరి విధముల ఆమె పరిపారి విధముల ఆవిరాజిదిరాకవేళ సుధలు కదా అంతకముల నాటి అందంగా
అలా కమ్మగా మధురంగా మంజులంగా హాయిగా తీయగా పాడింది. కానీ ఆ పాట ఆ మూర్ఖుని అడ నిరర్థకమైంది. ఎందుకంటే అతనికి అసలే చదువు లేదు, లోకజ్ఞానం తెలియదు, పైగా నిద్రపోతున్నాడు. అప్పుడు ఆమెకు బాధ కలిగిందండి, ఇంత కమ్మని పాట పాడాని, నా పాటకు బండలే కరిగిపోతాయి కానీ మా ఆయన గుండె కరగలేదు అని బాధతో. అందుకే నారాయణ దాస్ గారు చెప్తారు, కొన్ని వ్యర్థమైన పనులున్నాయట, వాటిని ఎవరూ ఉపయోగించుకోకపోతే అవి నిరర్థకం అని చెప్పాడు ఆయన. ఏమిటి ఏమేమి ఆ వ్యర్థమంటే, వృద్ధ వివాహమాడినట్టులా ఆ సంగీతం ఆమె ఎడ నిరర్థకమైందని చెప్తాడు. ఎట్లాగో అంటే దానికి ఉపమానాలు చెప్పాడు. వృద్ధ వివాహమాడినట్టులా ఊసర క్షేత్రంలోన విత్తులు చల్లిన పోల్కి అవివేకిని సేవించిన కరణి అపాత్రునకిచ్చిన దానంబు తెన్నున అస్వతంత్రుని పీరంబులాగున అరశికుని కడ వినియోగించిన విద్య తరంగున. ఎంత చక్కగా చెప్పాడు, అరశికుని కడ వినియోగించిన విద్య తరంగున. అలాగే దృఢివానికి అద్దంబు చూపించిన తిన్నున చెవిటివాని ముందు శంఖమోదినట్లుగా అజీర్ణ రోగికి అన్నం పెట్టినట్లుగా బట్టతల వాడికి తలంటు పోసినట్లుగా కృతజ్ఞునకు చేసిన సదుపదేశం భాతి బోసి నోటికి చెరక ముక్కలందించిన లాగున ఎన్నో చెప్పాడు అనుకోండి ఇలాంటివి. కనుక ఆమె సంగీత సాహిత్య నృత్యాలు ఆ మూర్ఖుడి యాడ నిరర్థకమై నిష్ప్రయోజనమై నిరుత్సాహం వ్యాపించిందట. బాధ కలిగింది. ఇప్పుడేం చేయను, ఎంతసేపటికి లేవరే. అతడు లేవకపోగా కలవరిస్తున్నాడు, అంటున్నాడు. కొంచెం బాధ కలిగింది. ఇతడు మూర్ఖుడా లేక పండితుడా? పండితుడైతే ఎంతసేపు అలా పడుకుంటాడు, మూర్ఖుడేనేమో. ఒకవేళ మూర్ఖుడైతే నా బ్రతికేం కావాలి, ఇప్పుడే తెలుసుకోవాలనుకున్నది. ఆందోళనం అధికమైపోతోంది. వెంటనే అలా ఒక్కసారి తట్టి లేపింది. దానితో ఉలిక్ అని ఒక మూలను కూర్చొని పిచ్చికాకలు పెడుతున్నాడు. ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. అక్షరాలు అతడు మూర్ఖుడే అని తేలిపోయింది. కోచి పిడుగులు పైన పడ్డంత బాధ కలిగింది. కుప్పకూలిపోయింది ఆ ఇల్లాలు. భగవంతుడా, నేను ఇన్నాళ్ళు ఎదురు చూచింది ఈ మూర్ఖుడి కోసమా? ఈ మూర్ఖుడా నా భర్త? ఇతనితో నాని కాపురం చెయ్యాలి. కావాలని ఎన్నో ఎన్నో మంచి మంచి సంబంధాలు వస్తే వాటన్నిటినీ కాలదని ఈ మూర్ఖుడిని ఆయన కట్టుకున్నాను. భగవంతుడా, పానకల్బులాడకేటు పడవేసి దేవా, పడవేసి దివో దేవా తీయని పూవు
ముద్దు గులాబిని ముట్టబోవగా ముల్లు విరిగెనో దేవా ముల్లు విరిగెనో దేవా గగనమున గగనమున పతంగముపై పోవగా భగవంతుడా, నాకెందుకయ్యా ఇంత పరీక్ష పెట్టావు? నేనేం పాపం చేశానయ్యా? ఈ మూర్ఖుడా నా భర్త. తెల్లవారి మా చెలికట్టలు, మా స్నేహితురాండ్రు, మా బంధువులు, నా వాళ్ళంతా వచ్చి ఏమే కళా, నీ భర్త గొప్ప పండితుడటగా మహాకవియటగా మాకు చూపించవు, మాకు పరిచయం చెయ్యవు అని అడిగితే నేనేం చెప్పను? ఈ మూర్ఖుడు నా భర్తను చెప్పనా? ఇప్పుడు నేను ఎవరితో చెప్పుకోను, ఏమని చెప్పుకోను? అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం, ఇది నా ప్రారంభం, అనుభవించి తెరవలసిందే అని ఒక మూలను కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. కాదు, వీడు నా భర్త కాదు, వీడికి నాకు సంబంధం లేదు. అయ్యో, ఒక్కసారి తాళిని చూచింది. ఇది భారతీయ సాంప్రదాయం. సువృత్తోవా దుర్వృత్తోవా ఎలాంటి వాడైనా తాళి కట్టిన వాడు తన భర్త. ఆ వడ్లతో ఆ తట్ట, ఆ తట్టతో ఒడ్లు ఎండాలని సాము మన సంస్కృతి చెబుతోంది. ఈ తాళిని కాదనడానికి ఎవరికి వీల్లేదే. అమ్మా సర్వమంగళ జగన్మాత, నేనేం పాపం చేశానమ్మా అని కన్నీరు మున్నీరుగా వినిపిస్తోంది కదా జీవిత భాగస్వామి. తను ఊహించుకున్న దానికంటే వ్యతిరేకంగా జరిగితే ఆ స్త్రీ హృదయం ఎంత కూలిపోతుందో, ఎంత అలాడిపోయిందో. ఆ ఇలా ఈ అమాయకుడు మెల్లిగా దగ్గరకు వచ్చాడు. అమ్మోరో అమ్మోరో, తలుపు దిద్దే నా దారిని వెళ్ళిపోతాను అమ్మోరు, తలుపు దీ అమ్మోరు అన్నాడు అమాయకంగా. నవ్వాలో ఈ ఆడవాళ్ళు అర్థం కాలేదు. ఆగండి ఆగండి, మీరు వెళ్లే ముందు నేను అడిగే దానికి సమాధానం చెప్పండి. చెప్పమ్మారు, నువ్వేడి ఏది అడిగితే చెప్పేస్తాను చెప్పు అడుగు అమ్మోరు అన్నాడు. నేను అడిగింది ఏదైనా దాచకుండా నిజం చెబుతారా? ఆ నేను అసలు అబద్ధాలు ఆడేవాడిని కాదు, అక్షరాలా జరిగింది జరిగింది నిజం చెప్పేస్తా. అయితే చెప్పండి, మీరే ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు ఈ వేషం వేసుకున్నారు, నా బ్రతుకులో ఎందుకు ఇలా నిప్పులు పోసారు, చెప్పండి నిజం చెప్పండి. అమ్మరో, నా ఊరు ఏందో వీరేందో నాకు తెలియదు. అసలు నేను ఎక్కడ పుట్టినో, ఎక్కడ మా అమ్మవారు అయ్యవారు అసలు నాకు తెలియదు. పుట్టినప్పుడు బట్టి అక్కడ అడవి జాతులు వాళ్ళతో తిరుగుతుండ, ఆడలోనే పెరుగుతుండ, అంతే. నా మా అమ్మ మా అయ్య నాకు తెలవదు. నేను ఒకరోజు నా మేకలకు ఆకులు కోసుకుందామని చెట్టెక్కి కొమ్మలు అరుకుంటుండ, ఇంతలో వచ్చిండు అమ్మవారు మాయదారి మంత్రుడు, మంత్రుడు కాదు వాడు ఇంటికి అంతిరోడు, ఆడొచ్చిండు. ఒరే ఒరే చుట్టూ నరకొద్దురా అన్నాడు. నరికేది నరికేది అన్న, ఒరే కొమ్మ నరికితే ఇరుగుద్దురా అన్నాడు. అది ఎందో కాని అమ్మవారు ఆడి మాటలో సత్యం ఉంది. ఆ వాడు అన్నాడు కొమ్మ ఇరిగింది, ఇరిగితే కింద పడతావరా అన్నాడు, పడ్డా, పడితే దెబ్బ తగులుద్దురా అన్నాడు, తగిలింది. ఆ ఇంకా నయం సత్తవరా అలా సత్యవరి, వీడు అమాయకుడు కాకపోతే కొమ్మ నరిగితే ఇరగదా, ఇరిగితే క్రింద పడదా, క్రింద పడితే దెబ్బ తగలదా, వీడికి మాత్రం విచిత్రంగా ఉంది. ఆ ఆ తర్వాత చెప్పిండు అమ్మవారు, ఒరే రాసోరు పిల్ల నుంచి పెళ్లి చేస్తాను రారా అన్నాడు. నిజంగా పెళ్లి చేస్తారు కదా అనుకుంటుంది, తీసిపోయి ఆ బ్రాహ్మడు పాప చెప్పా. ఆ బ్రాహ్మడు ఏమో ఇంతపుడు బాసాడమని ఉండే, ఆ బాసేమో నా రోజు తిరగదాయా, కంటవా
అంతరాళ్ళన్న కొరడా తీసుకుని ఈ పంత వాసిట్గా కొట్టినవరు చూడమరు నయ్యప్ చూడు అని చొక్కా తీసి వీపు చూపించాడు. వీపు మీద వాళ్ళు కొట్టిన దెబ్బలు ఇతన్ని పండితుడుగా నటింపజేయడానికి కొట్టిన దెబ్బలు వాతలు పడి ఉన్నాయి. అప్పుడు అర్థమైంది ఆమె గురువు గారు మంత్రి కలిసి కుట్ర పన్నారు అని. భగవంతుడా, కంచే చేను వేస్తే కాపేం చేయగలరు, ధర్మం చెప్పవలసిన వాళ్ళు ఇలా అధర్మానికి అవినీతికి అక్రమాలకు పాల్పడితే ఈ దేశం ఎట్టుపోతున్నట్టు ఏమవుతుంది ఈ దేశం? నేను ఒక్కదాని విషయం వాళ్ళవుతుడు, ప్రపంచంలో ఇలా ఎంతమంది అన్యాయంగా బలిపోతున్నారు ఇలాంటి దుర్మార్గుల వల్ల. అమ్మా జగన్మాత, నేను ఎలా ఇతనితో కాపురం చేయలమ్మా? పెండంటే మూడు రోజులు ముట్టది కాదమ్మా, అది జీవిత పరమావధి అమ్మా. జీవితం అంతా ఈ మూర్ఖుడితో నేను ఎలా కాపురం చేయలమ్మా అని మళ్ళీ యథాప్రకారం ఏడుస్తుంది. ఇతను దగ్గరికి వచ్చి, అమ్మరు ఆడోగాక అమ్మరు, వేడితే నా కూడా ఏడుపు వచ్చేస్తాడు. అయినా నువ్వు ఎందుకు ప్రహ్లాద నారదాది భక్తుడు ఒగడు చుంటగలి రాబా ప్రభావునకు జయ జయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయార్థినం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.